ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ దిశానిర్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఏళ్ళ దొరబాబు సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలకమర్ర కస్తూరి ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా బండారులంక గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఇందులో భాగంగా ఈ ప్రాంత ప్రజలు చేనేత వస్త్రాలు తయారు చేయటం మీద ఆధారపడి ఉన్నారని, వారిని సందర్శించి చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి వారికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలతో ప్రతి కుటుంబంలో ఒకరికి శిక్షణ ఇప్పించి వారికి కావలసిన రుణ సదుపాయాన్ని అందించబడుతుందని తెలిపారు. దినోత్సవంగా చేయాలని కేంద్ర ప్రభుత్వము ఆగస్ట్ 7న ప్రకటించింది. ఎవ్రీ ఇయర్ కూడా మనం ఆగస్ట్ 7న చేనేత వస్త్రాల దినోత్సవం జరుపుకుంటున్నాం. అది అందరికీ తెలుసుకున్న విషయమే. దీన్ని ముఖ్యంగా ఏంటంటే 1905లో ఆగస్ట్ 7న మన గాంధీజీ గారు స్వదేశీ ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు. అదంతా మన అందరికీ తెలిసిందే. స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి? మన భారతదేశంలో తయారైన వస్తువులనే మనం వాడుకోవాలి, విదేశీ వస్తువుల్ని మనం అవాయిడ్ చేయాలి. అందుకని ఆయన ఏం చేశారు, 1905 ఆగస్ట్ 7న ఈ ఉద్యమాన్ని ప్రవేశపెట్టి ఈ చేనేత వస్త్రాలను ధరించడానికి ఆయన ఉద్యమాన్ని నెలకొల్పారు. అందుకని మనం ప్రతి ఏడా కూడా ఈ ఆగస్ట్ 7న చేనేత వస్త్రాలయం జరుపుకుంటున్నాం. అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా టౌన్ హౌస్ లో ప్రసంగిస్తూ ఆయన ఏం చెప్పారంటే, మన ప్రతి వాళ్ళు వస్త్రాన్ని ధరించే వాళ్ళు 15% మంది ఈ నూలు వస్త్రాలను ధరిస్తే మన చేనేత వస్త్రాలను డెవలప్ చేసుకుందుకు అవుతుందని ఆయన సభాముఖంగా తెలియజేశారు. ఈ దీని వల్ల ఏమవుతుందంటే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కూడా బాగా డెవలప్ అవుతుంది. మెయిన్ గ్రామీణాలు డెవలప్ అయితేనే కదా మనం అన్నీ, మెయిన్ రైతు అలాగే ఈ చేనేత వస్త్రాల వాళ్ళని డెవలప్ అయితేనే మన భారతదేశం సుసంపన్నంగా ఉంటుందని ఆయన ఉద్దేశం. అందుకని భారతదేశంలో ఆయన చేనేత వస్త్రాలను డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ముద్రా రుణాలు అనేది అవకాశం కల్పించి ఇందులో 15% సబ్సిడీ కూడా ఇస్తుంది. వీళ్ళందరికీ ఇందులో చదువుకున్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కాకుండా చదువుకున్న పిల్లలు, యువకులు 10th పాస్ అయితే చాలు, వాళ్ళందరికీ కూడా ఉచిత శిక్షణ ఇస్తుంది. ఉచిత శిక్షణ ఇప్పించి మనకి నెలకి బచ్చం అంటే 15,000 కానీ అలా బచ్చం ఇస్తూ, అలాగే వాళ్ళ యంత్రాంగాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు రుణాలు ఇస్తుంది. దాన్ని ముద్రా రుణాలు అంటారు. అందులో మీరందరూ కూడా బ్యాంక్కి వెళ్తేనమ్మా మీకు అందరికీ ముద్రా రుణాలు వస్తాయి. అలాగే లేడీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు, అందుకని ఇది లేడీస్ కూడా ఎక్కువగా సబ్సిడీ ఇస్తే వాళ్ళు రుణాలు ఇప్పించి ఈ చేనేత వస్త్రాలయాన్ని అభివృద్ధి చేయాలని, మనందరం స్వదేశీ వస్తువులు స్వదేశీ బట్టలు ధరించాలని మన నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చి చేనేత వస్త్రాలయాన్ని అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించి ఈ దినాన్ని ప్రవేశపెట్టారు. ధన్యవాదములు. ఇలాగ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా.